मुख्यमंत्री गौरवनीय केसीआर गारिकी प्रजास्वाम्य प्रतिपक्ष पार्टी बहिरंग सभलु समावेशालु होराटालु खम्मंलो जन गर्जन सभकु निन्ना रात्रिकि अक्रम अरेस्टुलु कानियंडि అన్ని వెహికల్స్ మేము పంపించిన ప్రైవేట్ వెహికల్స్ ఆర్టీసీ వెహికల్ డబ్బులు కడతామన్నా మీరు ఇయ్యలేదు. అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాకి చెందిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన దగ్గరుండి మీరు డబ్బులు కట్టా తీసుకోమని చెప్పి ఇది కొత్త విచిత్రం. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆర్టీసీ వాళ్ళకు వాళ్ళు చెప్పిన రేట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మన చర్చల్లో మేము హిమాచల్ ప్రదేశ్ సీఎం వచ్చినప్పుడు పెట్టుకుంటా డబ్బులు కట్టుకుని బస్సులు తీసుకోవడం జరిగింది. కానీ ఖమ్మం సభకు నువ్వు భయపడి ఈరోజు బస్సులు ఇవ్వకుండా ప్రైవేట్ వెహికల్ పోలీస్ స్టేషన్ ఉదయం 6 గంటలకి పెట్టించడం, వెహికల్స్ ఉదయం కెళ్ళే మా ప్రజలు ఏదో విధంగా ట్రాక్టర్లో కార్లల్లో ఆ ఎడ్ల బండి వస్తుంటాను 15-20 కిలోమీటర్ల ముందర ఆపడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పోలీస్ కమిషనర్ గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మీ పదవి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీ న్యాయంగా డ్యూటీ చేయాలని 15-20 కిలోమీటర్ దూరం ఆపిస్తే ఏ విధంగా వచ్చే పెద్ద మనుషులు కానీ అవ్వలు తాతలు ఈ దీంట్లో ఎంత దూరం ఏ విధంగా నడుచుకుంటూ వస్తుంది ఎక్కడ చూడాలి. మొదటిసారి చూస్తున్నాం నా 35 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇలాంటి నిర్బంధంగా ప్రతిపక్షాలని అణచివేసే చర్యను మొదటిసారి చూస్తున్నాను. ఎందుకనే ముఖ్యమంత్రి గారు ఇది మేము మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి సభని సజావుగా జరుపుకునే విధంగా మీరు పోలీస్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మీరు స్థానిక నాయకులు చెప్పినట్టు మీరు ఇవి యంత్రాంగం చేస్తే మాత్రం జరిగే పరిణామాలకు మీరే బాధ్యత ఉంటుంది. నాలాంటి పార్లమెంట్ సభ్యులు కూడా రేపు ఇప్పుడే ఎక్కడ మీరు ఆపుతున్నా అక్కడ మేము పోయినాం అనుకో, వేలాది మంది సమక్షంలో ఘర్షణ జరిగి దాన్ని ఏంటంటే దారి తీసి మాత్రం దానికి మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు తప్పకుండా మీరు మీ మోటార్ సైకిల్ వేసుకొని ప్రతి ఎక్కడెక్కడ మీరు ఆపుతుందో వెహికల్స్ అక్కడికి వెళ్తాం, తప్పకుండా ఘర్షణ జరుగుతుంది. అలా ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ అందరు ఎవరికైనా ఇబ్బంది జరగవచ్చు, అప్పుడు తప్పు మాది కాదు మీ తప్పు అవుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే దీన్ని సరైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ సభని సజావుగా సక్సెస్ అయ్యే మీరు స్వచ్ఛందంగా ప్రజలు వస్తుంటే మీరు విధంగా నిర్బంధాలు పెట్టడం మంచిది కాదు. ఇలా నిర్బంధాలు పెట్టేది ఉంటే మనం తెలంగాణ సాధించుకునే వాళ్ళం కాదు. ఆ రోజు ఆంధ్ర పాలకులు వరంగల్లో కాదు కరీంనగర్లో కాదు బహిరంగ సభ పెట్టినప్పుడు డబ్బులు పే చేస్తే ఆర్టీసీ వాళ్ళు మన వెహికల్స్ ఇచ్చింది. కానీ ఇలా స్వరాష్ట్రంలో మేము మా బాధ్యతగా ప్రజల పక్షాల పోరాటం చేస్తూ మా నాయకుడు వస్తుంటే మేము బహిరంగ సభ పెట్టుకుంటే కొందరు నీ పార్టీకి వెళ్ళి మా పార్టీలోకి వస్తుందని చెప్పి ఇవాళ అక్కస్తో ఈ విధంగా చేయాలని మర్చిపోతుంది కాదు. ప్రజలు కూడా హర్షించరు, వెంటనే సరి ఆదేశాలు ఇవ్వాలని మరొకసారి కూడా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నారు.